ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్నీస్ కిచెన్. దేవి శరన్నవరాత్రుల్లో 8వ రోజు అలంకారంలో అమ్మవారు మనకి శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తారండి. దుర్గాదేవికి నివేదించే ప్రసాదం శాఖాన్నం అంటే కదంబం. అన్ని రకాల కూరగాయలు వేసి చేసే ఈ అన్నాన్ని కదంబం అంటారు. ఈరోజు నేను చేసే ఈ ప్రసాదానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి కొద్దిగా అరటికాయ ముక్కలు, వంకాయ ముక్కలు, ఆనపకాయ, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు రసం తీసి పెట్టుకోవాలి, ములక్కాడ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, కూర గుమ్మడి ముక్కలు, చామదుంపలు, చిలకడ దుంపలు, క్యారెట్, బంగాళదుంపలు, 1 టమాటో, ఇష్టకి తగ్గట్టు చిన్న బెల్లం ముక్క. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి చిన్న మూకుడు పెట్టుకుంటున్నాను నేను. ఈ కదంబంలోకి కొద్దిగా సాంబారు పొడి తయారు చేసుకోవాలి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు, 7-8 ఎండుమిర్చి, 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా ఎండు కొబ్బరి. అన్నీ వేసుకుని దోరగా డ్రై రోస్ట్ చేసుకుని పొడి చేసుకోవాలి. మీ దగ్గర ఇన్స్టెంట్ సాంబార్ పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు. ధనియాలు, ఎండుమిర్చి బాగా వేగేయండి. ఈ టైంలోనే కొద్దిగా ఇంగువ, ఇవి కూడా వేసుకుని 1 రెమ్మ కరివేపాకు వేసి చల్లారనిచ్చి మిక్సీలో పొడి చేసుకోవాలి. 1 ప్రెషర్ కుక్కర్లో నేను 1 కప్ రైస్ తీసుకున్నాను. దీనికి 1/2 కప్ కందిపప్పు వేసుకోవాలి. 3 టైమ్స్ బాగా కడిగేసిన తర్వాత మీకు మిగతా ప్రాసెస్ చూపిస్తాను. కడిగి పెట్టుకున్న కందిపప్పు బియ్యంలో 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 స్పూన్ సాంబార్ పొడి, 1/2 రసం, కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఒక కప్పు చింతపండు రసం ఉంది కాబట్టి నేను 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఈ కుక్కర్ని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. కదంబం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని తాలింపు పెట్టుకోవడానికి చిన్న మూకుడు పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా వేడెక్కిందండి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు. తాలింపు వేగిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపు కూడా వేసిన తర్వాత ఇలా ఒక్కసారి తిప్పుకొని సర్వ్ చేసుకోవడమే. శ్రీ దుర్గాదేవికి నివేదన చేసే ప్రసాదం కదంబం రెడీ అయిపోయిందండి. మీకు కనుక మా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బన్నీస్ కిచెన్. బై బై ఫ్రెండ్స్.